బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిందా? వచ్చే ఎన్నికల్లో తెలంగాణపై జెండా ఎగురవేయడానికి ప్రయత్నిస్తుందా? మరో తెలుగు రాష్ట్రం ఏపీని కూడా హస్తగతం చేసుకోవాలని భావిస్తుందా? ఏపీలో కూడా మహారాష్ట్ర తరహా రాజకీయాలు తెరమీదకు రాబోతున్నాయా? ఇంతకీ ఏపీలో మరో షిండే ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కేంద్రంలో రెండోసారి సునాయాసంగా అధికారంలోకి వచ్చిన బీజేపీకి దక్షిణాదిలో పట్టు దొరకకపోవడం మాత్రం మింగుడుపడని విషయం. ప్రధాని మోదీ షా ద్వయం ఎంతలా ప్రయత్నిస్తున్నా వారి పాచిక పారడం లేదు. వ్యూహాలకు మాత్రం రాష్ట్రాలు చిక్కడం లేదు. అయితే తెలంగాణలో మాత్రం గతం కంటే పార్టీ బలోపేతమైంది. అక్కడ దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి ఒక ఊపు వచ్చిన మాట నిజం. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ నాయకత్వం శ్రమిస్తోంది. టీఆర్ఎస్ పై గట్టి పోరాటమే చేస్తోంది. ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం బీజేపీ ఆశించిన స్థాయిలో బలోపేతం కావడం లేదు. నాయకులున్నా పార్టీ మాత్రం క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు వెళ్లడం లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా పోటీ చేసే పరిస్థితి లేదు. అటు జనసేనతోనో లేకుంటే జనసేన టీడీపీలతోనే కలిసి పోటీ చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఏపీలో ఎన్నాళ్లైనా పార్టీ బలోపేతం కాకపోవడం కేంద్ర పెద్దలకు చిరాకు తెప్పిస్తోందన్న టాక్ నడుస్తోంది. ఇప్పుడు తాజాగా ఒక ప్రచారం రాజకీయ వర్గాల్లో గుప్పుమంటోంది. మహారాష్ట్ర తరహాలో ఒక ఎపిసోడ్ నడుపుతారని ప్రచారం జరుగుతోంది. ఆంధ్రాలో ఒక ఏక్నాథ్ ఉన్నారని కొంతమంది టీడీపీ నేతలు అంటున్నారు. దీంతో ఏపీ ఏక్నాథ్ ఎవరబ్బా అన్న టాక్ ఏపీ సర్కిల్లో ప్రారంభమైంది. ప్రధానంగా బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల ముందు బీజేపీ నేతలు బొత్స సత్యనారాయణకు టచ్ లోకి వెళ్లారని టాక్ నడిచింది. దీంతో ఇప్పుడు ఆయన పేరు ప్రస్తావనకు వస్తోంది. అయితే బొత్సకు అంత సీన్ లేదని అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక మిగిలింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన పార్టీలో నెంబర్ టూ అన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచే జగన్ వెంట కొనసాగుతున్నారు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన రామచంద్రారెడ్డికి జిల్లాతో పాటు రాయలసీమలో మంచి పట్టుంది. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. మొన్న మంత్రివర్గ విస్తరణలో పెద్దిరెడ్డిని తప్పిస్తారని టాక్ నడిచింది. అయితే ఆయన జగన్ కు గట్టి అల్టిమేటం పంపడంతో వెనక్కి తగ్గారని టాక్ నడిచింది. ఆయన్ను తప్పిస్తే పార్టీలో చీలిక వచ్చే ప్రమాదముందనే సంకేతాలు అందడంతో మంత్రిగా కొనసాగింపు ఇచ్చారని ప్రచారం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆంధ్రాలో కూడా ఏక్నాథులున్నారంటూ వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. అది పెద్దిరెడ్డి ఊహించి చేసిన వ్యాఖ్యలేనంటూ అనుమానాలు ప్రారంభమయ్యాయి. జగన్ కేంద్ర ప్రభుత్వంపై చూపుతున్న వీర విధేయతకు కారణం ఇదేనంటూ విపక్షాలు ఆరోపణలు ప్రారంభించాయి. ఇప్పటికే బీజేపీ కేంద్ర పెద్దలు కొందరు పెద్దిరెడ్డితో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రేపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేశారు. దానిని గమనించిన బీజేపీ ఏక్నాథ్ షిండే సహకారంతో వ్యవహారాన్ని చక్కబెట్టింది. ఠాక్రేకు అధికారాన్ని దూరం చేసి ఏక్నాథ్ కు అందించింది. అటు అదే ప్రభుత్వంలో చేరి తాను అనుకున్నది సాధించింది. ఏపీలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలకు అధిష్టానం తీరుపై అసంతృప్తి ఉంది. తన గ్రాఫ్ బాగుందని, మీరు మారకపోతే మార్చేస్తానంటూ జగన్ పదే పదే హెచ్చరిస్తుండడం వారికి మింగుడు పడ్డం లేదు. నిధులు ఇవ్వకుండా ప్రజల మధ్యకు వెళ్లమంటున్నారని ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. కనీసం తమను కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని ఎక్కువ మంది అంతర్మదనం చెందుతున్నారు. మరోవైపు జగన్ కేసులు కూడా తుది దశకు చేరుకుంటున్నాయి. అందుకే బీజేపీ పెద్దలు పెద్దిరెడ్డిని దువ్వుతున్నారని, జగన్ తోక జాడిస్తే పెద్దిరెడ్డి రూపంలో తిరుగుబాటు చేయించాలని పక్కా స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.